నాడు నేడు ఫేస్ 2 కింద నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిలకపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. నిర్మాణానికి సంబంధించి 1,36,97,000 నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సందర్భంగా మరిపాడు మండలం సమగ్ర శిక్ష ఏఇ అహ్మద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాన్య, స్కూల్ కమిటీ చైర్మన్ జైకర్ రెడ్డిలు మాట్లాడారు. పనులు మొదలు పెట్టేందుకు 20 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వాటిని మెటీరియల్ బేస్మెంట్ కోసం వినియోగించామన్నారు. ఈ నిర్మాణ పనులలో ఎటువంటి లోపాలు లేకుండా ఏఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తరచూ పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. కొందరు మంచి ఇటుకలతో గోడలు నిర్మాణం జరగడం లేదని, మరికొందరు మంచి ఇటుకలనే వాడుతున్నామని తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా మంచి ఇటుకలనే వాడాలని మేస్త్రీలకు సూచించామన్నారు. ఎక్కడో 1-2 ఇటుకలు బాగలేకున్నా వాటిని ఉపయోగించడం లేదన్నారు. 14 మార్చిన మరలా ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పనులు ఊపందుకున్నాయని చెప్పారు. గ్రామ పెద్దలు, అధికారుల సూచనల మేరకు వారు సూచించిన ఇటుకలను 14 ట్రాక్టర్లతో తోలామని, భవన నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నామన్నారు. నాడు నేడు ఫేజ్ 2 వర్కులకు సంబంధించి జెడ్పే చిలకపాడు నందు జరుగుతున్న నాడు నేడు పనుల గురించి, ఈ పనులు నాణ్యత కానీ ఎలాంటి లోపాలు లేకుండా మా ఇంజనీర్ అసిస్టెంట్ కానీ మేము కానీ తరచూ విజిట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఆ ఇంజనీర్ అసిస్టెంట్ సంబంధిత ఇంజనీర్ అసిస్టెంట్ కూడా ఇక్కడ చేసి మనకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళు ఇన్ఛార్జు 2 సచివాలయాల్లో ఇక్కడ ఇర్లపాడు సచివాలయం, చిలకపాడు సచివాలయం 2 ఇన్ఛార్జీలు కూడా చూస్తున్నారు. మా పర్యవేక్షణలోనే ఈ పనులు అన్నిటి కూడా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం 20 లక్షలు ఫస్ట్ ఫేజ్ 2లో వచ్చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 20 లక్షల వరకు అమౌంట్ రివాల్వింగ్ ఫండ్ పడింది. రివాల్వింగ్ ఫండ్ మెటీరియలు తర్వాత బేస్మెంట్ లెవెల్ వరకు వాళ్ళకి బిల్లు కూడా జరిగింది. సిమెంట్ వచ్చేసి పెన్నా సిమెంట్ వచ్చేసి బుక్ చేసాం. పెన్నా సిమెంట్ రాని పక్షాన పని జరగాలంటూ చుంచులూరు నుంచి 100-150 బస్తాలు తీసుకొచ్చి పని స్టార్ట్ చేసాం. తర్వాత ఇక్కడ పక్కన ఉన్న శెట్టి సముద్రం నుంచి కూడా ఒక 70 బస్తాలు తీసుకొచ్చి ఇచ్చాం. వాళ్ళ 70 బస్తాలు వాళ్ళకి ఇచ్చేసాం బదులు. కానీ చుంచులూరు హై స్కూల్ అంటే ట్రావెలింగ్ ఖర్చు అక్కడికి ఇదవుతుంది కాబట్టి అక్కడికి ఇంకా ట్రావెలింగ్ తీసుకోకుండా వాళ్ళకి టీఓ ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసాము. ఇక్కడ సిమెంట్ వచ్చి మళ్ళీ తర్వాత ప్రియా సిమెంట్ ఒక లోడ్ వచ్చింది. ప్రియా సిమెంట్ కూడా వాడాము. 100 బస్తాల వరకు రివాల్వింగ్ ఫండ్ వచ్చేసి ఆ 20 లక్షలు అయిపోయింది. మేజర్ రిపేర్ చేసాము. తర్వాత ఏసీఆర్ ఇవన్నీ చేసాము. బేస్మెంట్ వరకు 100 బస్తాల వరకు సిమెంట్ స్టాక్ అనేది పెట్టడం జరిగింది. ఈ సిమెంట్ కూడా ఏమంటే పైనుంచి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం హెచ్ఎంలకి ఇంజనీర్ అసిస్టెంట్లకి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. 3 మంత్స్ అబోవ్ అవడం వల్ల 10% దాంట్లో ఒక ఎక్స్ట్రా వేసుకొని ఎక్సెస్ చేసుకొని అది కూడా కట్టుబడికి సిసి బెడ్లకి వాటికి వరకే వాడండి అని చెప్పాం. స్లాబులు కూడా ఎక్కడ కూడా వేయొద్దు అని చెప్పాము. స్లాబులు కానీ భీములు కానీ అలాంటివి ఎక్కడ కూడా వేయొద్దు అని చెప్పాము. తర్వాత మళ్ళీ రివాల్వింగ్ ఫండ్ పడిన తర్వాత అమౌంట్ పడిన తర్వాత ఆ మేస్త్రిని అంటే మేస్త్రి అంటే చైర్మనే తీసుకోవడం జరిగింది వర్క్. అతన్ని పిలిచి ఈ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసాము. నాడు నేడు ఫేస్ 2లో మా స్కూలు సెలెక్ట్ అయింది. దీనికి కాను 1,36,97,000 శాంక్షన్ అయ్యింది. ఆర్ఎఫ్ ఫస్ట్ 20,54,000 క్రెడిట్ అయింది. అయితే దానిలో హైయర్ అఫీషియల్స్ వెబెక్స్ మీటింగ్ ద్వారా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము స్టీలు, మెటలు, ఇటుకలు వీటికి 16 లక్షల దాకా మెటీరియల్ కొనేసాము. నెక్స్ట్ మిగతాది మేజర్ మైనర్ వర్క్ చేసాము. ఏసీఆర్లకి పునాదులు తీపిచ్చి ఆ వర్క్ చేయించాము. అది కానీ ఇక్కడ క్వాలిటీ లేదు కన్స్ట్రక్షన్లో అని అంటున్నారు. అయితే ఇటుకలు మేము 26,000 తోలిచ్చాము. అయితే ఇటుకలన్నీ కూడా బట్టీ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో అక్కడక్కడ కొన్ని కాలకుండా వస్తాయి. అయితే అలాంటివన్నీ పక్కన పెట్టి మంచి ఇటుకలే వాడండి కన్స్ట్రక్షన్కి అని చెప్పాను నేను మేస్త్రీకి. నెక్స్ట్ సిమెంట్ మాకు ఫస్ట్ రాలేదు. మేము నియర్ బై స్కూల్స్ని ఏసీపీ మేడంకి కంప్లైంట్ ఇచ్చే అదే సిమెంట్ లేదు అని చెప్తే ఏసీపీ మేడము, ఏఈ సార్ వీళ్ళందరి సహకారంతో నియర్ బై స్కూల్స్ నుంచి అడ్జస్ట్ చేసుకున్నాం. సెట్ సముద్రం నుంచి 75 బస్తాలు, చించులూరు నుంచి 150 బస్తాలు, ఇర్లపాడు నుంచి యూపీ స్కూల్ నుంచి 100 బస్తాలు మేము తెచ్చుకున్నాం. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అవి పుట్టింగ్స్ మాత్రమే, ఏసీఆర్లకి పుట్టింగ్స్ అయిపోయినాయి. మేజర్ మైనర్ రిపేర్లలో వచ్చి రూఫ్ స్లాబ్ వేసేసాం. అంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అమౌంట్ కూడా అయిపోయింది. మాకు నవంబర్ 22వ తారీఖు 540 బస్తాలు సిమెంట్ వచ్చింది.
ఆ సిమెంట్ వస్తే మాకు ఇవ్వాల్సిన శెట్టి సముద్రంకి 75 బస్తాలు రిటర్న్ ఇచ్చేసాము. మిగతా వర్క్ స్టార్ట్ చేసాము. శివపాడ గ్రామానికి వచ్చింది. వచ్చేసి పని చేస్తున్నాం. వచ్చి సిమెంట్ వచ్చేసి 6 నెలలు అయింది. దాన్ని కొంచెం మొన్న వచ్చే మా ఊళ్ళో కొంత ఏదో కొద్ది గంటలు కట్టున్నది అట్లా అనుకుంటున్నాను. నేను సారో నేను రెస్టారెంట్ పిలిపించి చూపించి చూస్తే ఆ గంటలు తీసేసి ఒక రకంగా బాగున్నదే వాడాలని చెప్పాను. పనికి ఏమి ఇబ్బంది లేదు, పని ఏమి చేయండి, వాళ్ళు ఏమి ఆపమని లేదు, ఏం లేదు, లెటర్ ఎట్లా రాస్తున్నారు. సిమెంట్ బాగానే సార్, బాగుండేదే వాడుతున్నాం. ఒక 10% ఎక్కువ వేసి వాడుతున్నాం సిమెంట్. మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్ మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్ ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనుల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు. జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో పలకరించే మీ లైజం, తండ్రికి తగ్గ తల్లుడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్, అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు, షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు, ముత్తుకూరు మండల ప్రజాపరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్.